ఎంత చిత్రంగా ఉంది. లచ్చాధికారి బిడ్డ ఏంటి, తిండికి లేక మాడడం ఏంటి, ఖాళీ కాలం కాకపోతే ఇంతెందుకు అమ్మాయి గారు? ఆ ఎదో జనాన్ని ఎలగొట్టేయండి. వాళ్ళని పొమ్మంటే దివాన్ నన్ను ఒంటరిదాన్ని చేసి ఉచ్చు బిగిస్తాడు. అయితే ఆర్ని పొమ్మనండి, లేకపోతే నీ రానా ఏంటే వచ్చి రెండు. అదంత సులువు కాదు రంగా. నాకున్నదల్లా మా తాతయ్య గారు ఒక్కరు. ఆయన కూడా మతిస్థరం లేకుండా ఉన్నారు. మా ఆస్తి వ్యవహారాలన్నీ ఆ దివాన్ చేతుల్లో ఉన్నాయి. అందుకని మీ బతుకంతా ఇట భయపడుతుంటారా? అంతే, డబ్బున్నందుకు శిక్ష. అదేట అమ్మాయి గారు, మీకే గొడవ వద్దు. మీరు ఎడకొచ్చండి, నేను వండి పెడతా బువ్వా. నీ మొహం అట్టా కాదమ్మా, నా మాటను. నీకు కావలసింది తోడే అయితే నా బిడ్డ నమ్ముతాను. 10 రాళ్ళు ఉంచుకో. డబ్బు దశకని కాసుపడి కాసుమా. 1 కోటి రూపాయలు ఇస్తే మాత్రం ఇంత మంచి మనసులు దొరుకుతాయా? పంపించండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఎంత మాటమ్మా. మీకెందుకు అమ్మాయి గారు, తెల్లారేపాటి గంగ మీ బంగళాలో ఉంటుంది. ఏమే గంగ? ఓ కానీ గేటు కాడ ఎవరినో ఆపుతారేమో. నేను ఉంటానే కారు దాకా దిగిడిసిరా. రండి అమ్మాయి గారు. ఏం తిలక, నీ పేరేంటి? తిలక కాదు, గంగ. గంగ గంగ, కాపీ దాతావా? ఎర్ర వేసాలు పో, పిండ్రపు పో. చూడు పిచ్చి పిచ్చి వేసాలని చూడండి, నిన్ను డిస్మిస్ చేస్తా. డిస్మిస్. గంగ పక్కన చుక్కకి ఇటువంటి అవకాశం ఏమిటి? నీకు నెస్ట్ కాఫీ చేసి ఇస్తాను. ఏంటి ఎడ్డు కుక్కువా పంది కుక్కువా? త్వరగా టిఫిన్ అమ్మగారు వస్తారు. మీరా తెల్లారింది, అది పొట్ట ఏకుల బుట్ట పడ్డాయి నీక. రంభా ఊర్వశ్య మేనక, కలకత్తా రసగుల్లా. అమ్మాయి గారు ఇదిగోండి టిఫిన్. రాగంగా, ఎలా ఉంది మా ఇల్లు? మీ ఇంటికే ఉండి, కొండ మీద కోయిల్లా ఉంది. కానీ ఇంట్లోనే చాలా కొండ ముచ్చులు ఉన్నాయి. అప్పుడే పసిగట్టేసామన్నమాట. కొండ ముచ్చు బుద్ధి ఎక్కడ పోతుందండి? చూడంగానే తెలిసిపోద్ది. ఆగండి తినండి. ఏమిటది ఇసం కలిపినా కలుపుతారు ఈ చిచ్చు బుద్ధిగాళ్ళు. గంగా నీ ప్రాణం ఒకటి, నా ప్రాణం ఒకటినా. మా ప్రాణానికి ఇల్వేట అమ్మగారు, తమరు సొల్లగా ఉంటే తమ నీళ్ళ మా బోటోళ్ళు 1000 మంది బతకచ్చు. గంగా నువ్వు చూపే ఆప్యాయతలు 1000 వంతైనా ఇంట్లో ఉంటే ఎంతో బాగుండేది. ఇన్నాళ్ళు ఆత్మీయుల కోసం నా మనసు విలువెల్లాడింది. ఆ లోటు నువ్వు తీర్చాలి. ఇక మీదట నువ్వు నన్ను అమ్మాయి గారుని పిలవకూడదు, అక్క అని పిలువు. సరేనా? సర్లేదు, మరి టిఫిన్ తినండి అమ్మాయి గారు. అదిగో మళ్ళీ అక్క అమ్మగారు. గుడ్ మార్నింగ్ దాదా. గుడ్ మార్నింగ్. వాట్ ఎ బ్యూటీ. ఇది ఇల్లా, ఇంద్రభవనమా? ఇది రంభా, ఊర్వశ. సరే నీ పేరేమిటి? గంగ. రాధా ఇప్పుడే వస్తా, నాకేట్ పరుంది. గంగ గంగ, శివ జటాదోట నుంచి జారిపడ్డ గంగాలహరి, మనాహరి. ఆహా, గంగా ప్రవాహంలో చిరు చెరటం, ఓ నీటి పారుదలలో కిలకిలారావు. గంగా గంగే, చారు శీలే శీలే. తాతయ్య తాతయ్య, మీ స్నేహితుడు ఉత్తరం రాశాడు. ఎవరు వాడు? అదే అమెరికా నుంచి భానజీరావు గారు. ఓ ఓ వాడా, వాడికి మధ్య పిచ్చెక్కిందన్నారే. ఏం రాశాడు? ప్రియమైన రాజశేఖరానికి ఉభయ కుశలోపరి. ఈ ఉత్తరం రాయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన పిల్లల విషయంలో మనం ఏవేవో ఆశలు పెట్టుకున్నాం, ఇద్దరికీ పెళ్లి చేయాలని వాగ్దానాలు చేసుకున్నాం. కానీ
నా మనవడు ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకని నీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. చూసావమ్మా, నేను చెప్పలే అడిగిపించని. నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందన్న సంగతి వాడికేం తెలుసు. మాట నిలుపుకోలేకపోయినా స్నేహాన్నైనా కలకాలం నిలుపుకోవాలన్న ఆశ. అందుకని నాదొక చిన్న కోరిక. 20 సంవత్సరాల క్రితం నీకు నేను అప్పుగా ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ మనవరాలి పెళ్లిలో నా కానుగ్గా చదివించు. నువ్వు నాకు రాసిచ్చిన రుణపత్రాన్ని ఈ ఉత్తరంతోనే పంపిస్తున్నాను. ఇది ఇంతటితో చెల్లైపోయినట్టే భావించుకో. అపార్థం చేసుకోలేదన్న ఉత్తరం రాస్తే సంతోషిస్తాను. నీ భాను. సంతోషించరా, సంతోషించు. మన దురదృష్టాన్ని అంతా వెక్కిరిస్తున్నారు. చూశావా తాతయ్య, ఈ స్నేహితుడు వచ్చి నిన్ను నన్ను ఉద్ధరిస్తాడని కలలకన్నా. అసలు ఈ డబ్బే లేకుండా పోతే మన బాధలన్నీ పోతాయనుకున్నాను. కానీ కానుకగా ఇచ్చి చేతులు కడుక్కున్నాడు ఆయన. తన్ని ఉరుతాడు చేసి ఉచ్చులు బిగుస్తున్నారు ఈ చుట్టాలంతా. ఓ నీలేమ్మా, వాడు చుట్టాలను ఉద్ధరిస్తున్నాడు, నీకెందుకు నాకెందుకు? అంతేలే తాతయ్య, నీకెందుకు? పిచ్చిలో నువ్వు అందరినీ మర్చిపోగలుగుతున్నా, అదృష్టవంతుడివి. కానీ నేను మర్చిపోలేక వీళ్ళందరి మధ్య పిచ్చిదాన్ని అయిపోతున్నాను. అదే మంచిదమ్మా. పిచ్చివాడు చచ్చినవాడు సుఖపడతా. సుఖం అది ఇంట్లో మర్చిపోయి ఎన్నో రోజులైంది. తాతయ్య, నన్ను ఎంత నిస్సహాయరాలను చేశావో నీకు అర్థమవుతుందా? నిన్ను దక్కించుకోలేక వాళ్ళని తప్పించుకోలేక నలిగిపోతున్నాను. భగవాన్, ఈ చిత్రవతి నుంచి నన్ను ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? చీత్తరి ఏంటమ్మాయి గారు, మీరు అయిన దానికి కాందానికి బాధపడుతున్నారు. అవునక్క, డబ్బునంత కాలం నాకు ఈ బాధ తప్పదు. పెద్ద చిక్కే, ప్రపంచం అంతా డబ్బు కావాలో అని బాధపడతా ఉంటే మీరు వద్దు అని బాధపడుతున్నారు. ఎవరికి అర్థం కాని బాధ నాది. నాకు అర్థమైందండి. అమ్మాయి గారు, ఆ డబ్బు ఉండడమే కదా మీకు వచ్చిన బాధ. దాన్ని లాగేద్దాం, ఆ అమెరికా అని డబ్బు పెట్టుకెళ్ళిపోమని రాసేద్దాం. ఇప్పుడు జరిగే పని కాదు. ఆయన వస్తే ఈ సమస్య ఉండేది కాదు. ఒకవేళ వచ్చాడు అనుకోండి. ఎలా వస్తాడు? రాకపోతే అమెరికా లాగా నేను వస్తాను. ఇవాళ ఆయన్ని ఎరగడు, నన్ను ఎరగడుగా. మంచి సూటు పూటు వేసుకుని దొరబాబులాగా వచ్చి, కమాన్ నా డబ్బు కక్క కక్కహ అంటాను. 10 లక్షలు ముక్కు మీద గుద్ది మరీ పుచ్చుకుంటాను. అప్పుడు మీ దగ్గరికి ఎవరు రారుగా. ఏంటమ్మాయి గారు అట చూస్తున్నారు? నువ్వు నిజంగా అలా చేయగలవా? మీ సంతోషం కూడా ఏం చేయమన్నా చేస్తాను. ఆ దివాన్ని నిద్రించగలవా? నా సంగతి మీకు తెలియదు అమ్మాయి గారు. అసలు డోంట్ కేర్ మాస్టర్ని. ఇంతెందుకు? మీరు నాకు ఇంగ్లీష్ నేర్పండి. ఆ దొరల పత్రాలన్నీ నేర్చుకుని ఆడి ఇంతకాలం మిమ్మల్ని ఏడిపించినందుకు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించబోతున్నాను. అనకండి గంగ, నా బంగారు గంగ, నీ ఒళ్ళంతా బంగారంతో ముంచేస్తాను. నీకోసం నా ప్రాణాలను సరి ఇస్తాను. గంగ, గంగ. అబ్బాయ్, అబ్బాయ్ రాధా, 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 వద్దు రాధా, వద్దు, వద్దు రాధా. ఏంటి ముద్ద? ముద్దంటే మోసే. ఇప్పుడు నాకు ఆ ఉద్దేశం లేదే. రాధా, నీ బాధ నాకు తెలుసు, నా బాధ నీకు తెలుసు. కానీ కానీ అబ్బాయి ఎవరు? ఏమిట్రాది? నాకు సిగ్గేస్తుంటాను. ఆ సిగ్గెందుకు లేని అంత వినడగండి. విన్నావా? అయితే రాధా నువ్వు చెప్పడం, నేను చెప్పను. నైనా, రేపటి నుంచి నేను రాధతో మాట్లాడనే మాట్లాడను. నేనైనా ఎందుకలా? ఎందుకు? నిన్న సాయంకాలం నువ్వు బాగా ప్రేమించుకుంటూ ఉంటే, పాపాయ్ ఇంత నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావే, నాకేదైనా ఒక ప్రేమ కానుక ఇవ్వవు అంది. ఓ అలాగని జబుల్లో చెదులు పెట్టాను. ఏముంది ఖాళీ? కనీసం ఒక పువ్వు ఇవ్వడానికి కూడా నాకు గదు లేదు. పువ్వులేం కడమరా, అవసరమైతే డైమండ్ నెక్లెస్ తెప్పిస్తాను, ప్రజెంట్ చేయి. నాన్న నిజం? వట్టు నిజం. ఆ నేను నమ్మను. గిళ్ళు పిచ్చి సన్న. గంగ దొరికాడు దొంగ. చాచి అబ్బా, అలా కాదు. గిర్వై బూట్ కట్టర్ ఇది బూట్. హ్యాపీ హ్యాపీ. ఈ
మొహం ఇంగ్లీష్ కూడాను. మనం చూసుక నెల రోజుల్లో దుమ్ముదులు పెట్టాం. డోంట్ కేర్ మాస్టర్. అయిందా అమ్మ పెళ్ళి, ఇంకా ఏమన్నా ఉందా? గంగి చలిగా ఉందా? నాకు చలిగా ఉంది. Ha ha ha!